Hello guys, నేను మీ వినేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంవి ఇంజనీర్. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం ఆలోచించండి. మీరు ఒక రెండు టీషర్ట్లు ఉతికారనుకుందాం, ఒకటేమో ఎండ్లో ఆరేశారు, ఇంకోటేమో గాలికి ఆరేశారు అనుకుందాం. అయితే ఈ రెండిట్లో ఏది తొందరగా ఎండిద్ది అని అనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీ జవాబు అనేది ఎండ వల్లనే తొందరగా ఎండిద్ది అని అంటే అది 100% తప్పన్నమాట. ఎందుకు తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక తడిగుడ్డని ఎండలో ఆరేశారనుకుందాం, అది ఎలా ఎండిద్ది అంటే దాని తడిగుడ్డలో ఉన్న నీరు ఇవాపరేషన్ ద్వారా ఆవిరైపోతుంది అన్నమాట. ఆ ఆవిరి కావాలని అంటే మనకి టెంపరేచర్ అనేది 0 నుంచి 100%లో ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే అంత తొందరగా ఆవిరైపోతుంది అన్నమాట. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఇవాపరేషన్ అనగానే చాలామంది పాపం నాలాంటి వాళ్ళు 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర నీరు అనేది బాయిల్ అయిపోయి అక్కడ అప్పుడు ఇవాపరేట్ స్టార్ట్ అవుతుంది, అంటే ఇవాపరేషన్ కావాలంటే 100 డిగ్రీ సెల్సియస్ దాటాలేమో అని అనుకుంటూ ఉంటారు. పాపం నాలాంటి వాళ్ళు తప్పేం లేదు అక్కడ, ఎందుకంటే మాకు స్కూల్స్లో పాపం అదే చెప్పారు, అందుకే దాన్ని గుడ్డిగా నమ్మేసిన. సో పాయింట్కి వస్తే మన ఇండియా మ్యాక్సిమం టెంపరేచర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే ఒక 50 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎండలో ఆరేసిన చొక్కా అనేది ఎండటానికి ఒక కొద్ది టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం విండ్ గురించి మాట్లాడుకుందాం, గాడుపు గురించి. ఒకవేళ మీరు మీ చొక్కా అనేది గాలికి అట్లా ఆరేశారనుకుందాం, ఇక్కడ చొక్కా అనేది ఎట్లా ఎండుతుంది అంటే మాలిక్యులర్ డిఫ్యూషన్ ద్వారా అనమాట. అంటే ఆ చొక్కాలో ఉన్న నీటి మాలిక్యూల్స్ ఎన్వైరన్మెంట్లో చిన్నగా కలిసిపోతాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఏవైనా తడిగుడ్లు అనేవి మెయిన్గా గాలి వల్లనే తొందరగా ఎండుతాయి అన్నమాట. అయితే మీరు థియేటర్స్లో కానీ ఏదైనా ఫంక్షన్ హాల్స్లో కానీ ఏదైనా పార్క్స్లో కానీ టాయిలెట్స్ దగ్గర గమనించినట్టయితే హ్యాండ్ డ్రైయర్స్ ఉంటాయి తడి చేతుల్ని ఆరబెట్టుకోవటానికి. అయితే అక్కడ ఈ రెండు ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి, హీటింగ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ విండ్ ప్రాసెస్ అన్నమాట. వేడి గాలి వస్తూ ఉంటుంది కదా, అందుకని మన చేయి అనేది తొందరగా ఎండిపోతూ ఉంటుంది అన్నమాట. అమ్మాయిలు వాడే హెయిర్ డ్రైయర్స్ కూడా ఈ ప్రిన్సిపల్ మీదే బేస్ అయి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇవాపరేషన్ గురించి మీకు ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే మనం చూస్తుంటూ ఉంటాం కదా ఎండాకాలంలో చాలామంది మట్టి కుండలు కొనుక్కుంటూ ఉంటారన్నమాట, దీనికంటే నీరు చల్లగా ఉండటానికి. ఆ నీరు చల్లగా ఉండటానికి మెయిన్ రీజన్ అనేదే ఇవాపరేషన్ అన్నమాట. ఇవాపరేషన్ ఈజ్ ద కూలింగ్ ప్రాసెస్ అంటారు. అయితే ఇవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ ఎలా అవుతుందయ్యా అని అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం, ఒక వ్యక్తి ఏమో మామూలుగా నడుచుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందని అనుకుందాం, ఇంకొక వ్యక్తి ఏమో చాలాసేపు రూమ్లో ఉండి అక్కడ ఫ్యాన్ లేక మస్తు చెమటలు పట్టి తర్వాత బయటకు వచ్చాడు అనుకుందాం. వీళ్ళిద్దరికీ ఒకటే టైప్ ఆఫ్ గాలి వచ్చి తగిలింది అనుకుందాం, ఎవరికి ఎక్కువ చల్ల కనిపిస్తుంది? ఇట్స్ 100% చెమట పట్టినోడికి. చెమట పట్టినోడికి కొద్దిగా కూల్ అనిపిస్తుంది, మరి మామూలుడికి అనిపించదు. ఎందుకు అని అంటే ఆ గాలి ఆ చెమట పట్టినోడికి తగిలినప్పుడు ఆ నీరు అనేది ఆవిరవుతుంది. సో ఆ నీరు ఆవిరవడం వల్లనే అతనికి చల్లగా అనిపిస్తుంది అన్నమాట, అందుకే ఇవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అంటారన్నమాట. అయితే ఇక ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీ బట్టలు అనేవి తొందరగా ఎండాలనుకుంటే ఆరేస్తే బాగా ఎండ ఉన్నప్పుడు ఆరేయండి, లేకపోతే ఎక్కడైతే బాగా గాలి వస్తుంది అనిపిస్తారు మ్యాక్సిమం డాబా పైననే ఎక్కువ గాలి వస్తుంది, సో అట్లాంటి చోట్లలో ఆరేసుకుంటే తొందరగా ఎండిద్ది అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.